శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ భగవన్ అనుకున్న శక్తి అంత విశేషమైనటువంటిది కేవలం ఒక పేరు ఏమొస్తుంది అనే వాళ్ళకి ఆ పేరుకున్న మహిమేంటో తెలియదు భగవన్ నామములు వేదముల్లో మంత్రశాస్త్రముల్లో చెప్పబడ్డవి ఋషులు తపస్సుతో విన్నటువంటి ఒక అతీంద్రియమైన శబ్దములవి ఋషులు దయతో వాటిని మనకి ఉపదేశాలుగా అందించారు అదే మహాభారతం కానీ పురాణాలు కానీ ఇవన్నీ కూడా నామ విజ్ఞానాన్ని మనకు అనేక రకాలుగా ఇస్తున్నాయి విష్ణు శాస్త్రనామ స్తోత్రం శివశాస్త్రనామం లలితా శాస్త్రనామం ఇలా ప్రతి దేవతకు శాస్త్రనామం విద్య ఉన్నది ఈ శాస్త్రనామంలో దాగిన ఆంతర్యాలు ఆ విద్యా విశేషాలు కూడా గత ఋషి వాక్యాల్లో మనం పలుమాలు స్మరించుకున్నాం ఇవాళ విశేషించి నామాన్ని మనం ఒక ఔషధంగా ఎలా చూడాలి అనేది ప్రస్తావన చేసుకోవడం జరుగుతున్నది ఇక్కడ ముఖ్యంగా నామాన్ ఔషధంగా అనేక మంది వర్ణించారు ఆ దివ్యమైనటువంటి భగవన్ నామములు ఒక మందువలే పనిచేస్తుంటాయి అయితే మందు ఒక శారీరక రుగ్మతకు మాత్రమే పనిచేస్తుంది కానీ ఈ నామమున్నదే అది శరీర రుగ్మతల్ని తీసివేయడమే కాదు మానసికంగా అనేక రకాల పాపాలను తొలగించి శాంతిని సిద్ధిని కూడా ప్రసాదిస్తుంది అందుకే అల్లోపతి హోమియోపతి ఇత్యాది పేర్లు మనం వింటూ ఉంటాం నామోపతి అని కూడా అనాలి అని ఒక సిద్ధ గొప్ప మాట అన్నారు అంటే నామం కూడా ఒక చికిత్సలా పనిచేస్తుంది అది శాస్త్రాల్లో కొన్ని చోట్ల ఏ ఏ సమస్యలకి ఏ ఏ నామాలు పలకాలి అనేది కూడా ఉన్నది ఔషధే చింత ఏ విష్ణుం భోజనే చ జనార్దనం శైనే పద్మనాభంచ వివాహే చ ప్రజాపతిం అంటూ ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ భగవన్ నామం పలకాలో చక్కగా చెప్పారు అంటే భగవంతుని నామములన్నీ మహిమలే అయినప్పటికీ కూడా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నామం పనిచేస్తుంటుంది ఇది ఎలాంటిదంటే అంటే ఒక్కొక్క రోగానికి ఒక ఔషధం వలెని అందుకే శైనే పద్మనాభంచ నిద్రించే వాళ్ళు పద్మనాభనామాన్ని పలకాలి భోజన వేళలో భోజన జనార్దనం జనార్దన నామం పలకాలి అంటే అప్పుడు పద్మనాభుడు ఎందుకు కనాలి ఇప్పుడు జనార్దనుడు ఎందుకు కనాలి అనే దానికి కూడా ఒక శాస్త్రం ఉన్నది ఇక్కడ జనార్దను అంటే జనులందరినీ ఆయన ప్రళయకాలంలో లయం చేసుకునేవాడు జనుల చేతి అర్థింపబడేవాడు రెండు అర్థాలు ఉన్నాయి అది భోజనే జనార్దనం శైనే పద్మనాభంచ అటవ్యాం నారసింహేతు అంటే అడవిలో ఉన్నప్పుడు అంటే అగమ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నరసింహనామం పలికినట్లయితే రక్ష లభిస్తుంది అన్నారు అదేవిధంగా అనారోగ్యాలు కలిగినప్పుడు మహా మహామంత్రం భేషజం అన్నారు ఇక్కడ అంటే ఒక మూడు నామాల మంత్రం ఉందిట అది ఒక మందులా పనిచేస్తుంది అన్నారు అది అచ్యుత అనంత గోవింద నామత్రయ మహౌషధం అన్నారు ఇక్కడ అచ్యుత అనంత గోవింద ఈ మూడు నామాలు ఔషధంలా పనిచేస్తాయి అంటే మందువలే పనిచేస్తాయి చాలామంది నిరంతరం దాన్ని జపం చేయడం వల్ల గొప్ప ఫలితాలు పొందడం కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే అర్థం తెలుసుకుని చేస్తే ఫలితం మరింత తొందరగా వస్తుంది అందుకే అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అర్థం తెలియలేదు కదా అని నామం పలకడం మానకూడదు అయితే ఈ నామాన్ని పలకడం కీర్తన చేయడం అనేది హైందవ మతంలో సనాతన ధర్మంలో కనబడుతుంది ఎందుకంటే ఈ నామములన్నీ ఒక వ్యక్తులకు సంబంధించినవి కావు పరమేశ్వరుని యొక్క శక్తికి సంబంధించినవి అదే ప్రతి నామం కూడా భగవంతుని యొక్క ఒక్కొక్క రకమైన శక్తిని మనకు తెలియజేస్తూ ఉంటుంది అది నామ మంత్ర విశేషం అంత గొప్పది శ్రీరామనామం పలుకుతూ ఉంటే దానివల్ల వచ్చే ఫలితాలు కృష్ణనామం పలుకుతూ వచ్చే ఫలితాలు ఇవి ఆయా ఉపాసకులకి బాగా తెలుసు అంతేకాదు సూక్ష్మ వాతావరణంలో మనకు తెలియని అనేక దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి అవి మనస్సు మీద శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తాయి అయితే మామూలు కంటే కనబడవు గనక వాటి ప్రభావం అయితే అనుభవిస్తాం కానీ వాటి వల్ల అనుభవిస్తున్నామని తెలియదు అదే భగవన్నామం మనం చేస్తూ ఉంటే వాడి దుష్ప్రభావం మన మీద పడకుండా చేయగలవు పైగా దుష్టశక్తులను తరిమి కొట్టగలవు వాతావరణంలో కూడా దివ్యత్వాన్ని వ్యాపింపజేయగలవు అంత శక్తి ఉంది భగవన్నామానికి అందుకే అటువంటి భగవన్నామాన ఔషధంగా చెప్తూ కులశేఖరాళ్ళవారులు గొప్ప మాట అన్నారు వ్యామోహప్రసమౌషం మునిమనోవృత్తి ప్రవృత్యౌషం దైతీంద్రార్తి కర్రౌషం త్రిభువనీ సంజీవనైకౌషం భక్తాత్యంత హితషం కౌషధం శ్రేయప్రాప్తి కర్రౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం అని చెప్పారు ఇక్కడ శ్రీకృష్ణ అనబడేటువంటి నామము ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది అది వ్యామోహాన్ని పోగొడుతుంది మునుల మనస్సులను కూడా సంతోషింపజేస్తుంది రాక్షస బాధ లేకుండా చేస్తుంది ముల్లోకాన్ని పోషింపజేయగలదు భక్తులకి హితాన్ని ఇస్తున్నది సంసార భయాల్ని నశింపజేస్తున్నది శ్రేయస్సును అందిస్తుంది అందుకో మనస్స కృష్ణ అనబడే దివ్యౌషధాన్ని పానం చేయు అని చెప్పారు అటువంటి భగవంతుని యొక్క నామం మహౌషధంగా సేవించి తరించుదాం స్వస్తి